వాజ్ రియాలిటీ షోలో గంగవ్వ లాంటి కంటెస్టెంట్ను తెరపైకి తీసుకొచ్చి చేసిన ప్రయోగానికి అనూహ్యమైన స్పందన లభించింది. దేశవ్యాప్తంగా పలు భాషల్లోనే బిగ్ బాస్ షోకు ఆమె ఎంపిక స్ఫూర్తిగా నిలిచింది. సరైన విద్య లేకుండా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలిగా పనిచేసే 50 ఏళ్ల మహిళ బిగ్ బాస్లో రాణించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. బిగ్ బాస్ ఆరంభంలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గంగవ్వ రాణించిన తీరు బిగ్ బాస్కు మంచి ఓపెనింగ్స్ లభించింది. గంగవ్వ ముక్కుసూటితనం, అమాయకత్వంతో కూడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే గంగవ్వ ఆరోగ్యం సహకరించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు రావడం ఇంటి సభ్యులనే కాకుండా ప్రేక్షకులను కూడా నిరాశపరిచింది. బిగ్ బాస్ నుంచి గంగవ్వ బయటకు వస్తున్న సమయంలో తన మనసులోని కోరికను బయటపెట్టింది. బిగ్ బాస్ నాగార్జున కలిసి నాకు ఇల్లు కట్టివ్వండి అంటూ కోరుకుంది. అందుకు బిగ్ బాస్ నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సొంతింటి కల ఆశతో గంగవ్వ తన సొంతూరుకు వచ్చింది. అయితే ఇటీవల మీడియాతో మాట్లాడుతూ బిగ్ బాస్ అనుమతిస్తే దసరా రోజున ఇల్లు కట్టుకోవడానికి ముగ్గు పోసుకుంటానని చెప్పింది. అయితే దసరా రోజున సొంతింటి కలను సాధ్యం చేసుకుందామని ఆశించిన గంగవ్వకు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి సరైన సహకారం అందలేదు. అందుకు బిగ్ బాస్కు సంబంధించిన కొన్ని నిబంధనలు అడ్డుపడ్డాయని, త్వరలోనే గంగవ్వకు రావాల్సిన మొత్తంతో పాటు ఇంటికి అవసరమైన సొమ్మును జమ చేసి స్వయంగా నిర్వాహకులే నిర్మాణ బాధ్యతను తీసుకుంటారనే విషయం తెలుస్తోంది.